పెద్దపల్లి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులుగా పులిపాక నర్సయ్య, ఉపాధ్యక్షులుగా బుజ్జం సారయ్య ఏకగ్రీవ ఎన్నిక. పెద్దపల్లి జిల్లాలోని మత్స్య కార్మికుల్లో ఉన్న తన పట్టును నిరూపించుకున్న మున్సిపల్ కౌన్సిలర్ పులిపాక శ్రీనివాస్. పెద్దపల్లి పట్టణ ప్రజలు ఒకేసారి బకాయి పన్ను చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ, సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలన్న మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. జిల్లా మత్స్యశాఖ అధికారిని మర్యాదపూర్వకంగా కలిసిన పెద్దపల్లి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు పులిపాక నర్సయ్య, ఉపాధ్యక్షులు బుజ్జం సారయ్య మరియు పాలక మండలి సభ్యులు. రంగంపల్లి వద్ద రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీ. వాహనం నడిపే సమయంలో సంబంధిత పత్రాలు వెంట ఉంచుకోవాలని ట్రాఫిక్ ఎస్ఐ సహదేవ్ సింగ్ సూచన. పెద్దపల్లి మున్సిపల్ రంగంపల్లిలో విద్యుత్ షాక్ తో యువకుడు మృతి, పాతబడిన ఇంటిని తొలగిస్తుండగా ఘటన. పెద్దపల్లిలో ఈదురుగాళ్లతో అకాల వర్షం, వాతావరణం కూల్ కావడంతో పట్టణ ప్రజల ఉపశమనం. ఎండపల్లి నరసింహపల్లి గ్రామాల్లో ఘనంగా ఇళ్లమ్మ పట్టణాలు. అమ్మవార్లను దర్శించుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి కొక్కుల ఈశ్వర్. రాఘవపూర్ గ్రామంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరిన 70 మంది బీఆర్ఎస్, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరిన మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి. పెద్దపల్లిపూర్ గ్రామంలో కొనసాగుతున్న సీసీ రహదారి నిర్మాణ పనులు, గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపిన యూత్ కాంగ్రెస్ పెద్దపల్లి అసెంబ్లీ కార్యదర్శి మిట్టపల్లి శ్రీకాంత్.